అక్కడ ఉన్న అధికారులు అలా చెప్తున్నారండి. మంత్రి గారు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అంటే అనువంశికంగా వస్తున్న ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అనువంశికంగా, ఎందుకంటే ఆలయం మీరే నిర్మించారు, మీ కుటుంబానికి సంబంధించే ఆ భూములు ఇచ్చారు, అప్పటి నుంచి కూడా ఆలయం మెయింటెనెన్స్ కానీ అంతా మీ పరిధిలోనే ఉంది. ఆ ఆచారాలన్నీ మార్చమని మంత్రి గారు చెప్పారా? అంటే మనకు మంత్రి గారు వారికి వాళ్ళకి అధికారులకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో మనకు తెలియదు, ఎందుకంటే మనం అక్కడ లేము. కానీ అధికారులు మంత్రి గారు ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని మనకు చెప్తున్నారు. సో అక్కడ ఏమైందో మనకు కరెక్ట్ గా తెలియదు, కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాగ వస్తుంది. అవును, రైట్. ఇక మార్చి 20 జరిగింది ఈ ట్రస్టుకు సంబంధించి అశోక్ గజపతిరాజు గారు, ఆయన అంటే ఆ ట్రస్ట్ ఏర్పాటు సందర్భంగా మీ తాతగారు రాసిన నిబంధనల ప్రకారం ఆయన ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. కానీ మార్చి 2020న ప్రభుత్వం అప్పటికప్పుడు మార్చేసి సంచయితని తీసుకొచ్చింది. ఈ మొత్తం వెనక మొత్తం అందరూ కూడా తెలుగు ప్రజలకే కాదు దేశంలో కూడా అందరికీ ఒక అనుమానం, అసలు దీని వెనక ఏం జరిగింది? ఎందుకంటే ట్రస్ట్ సొంత కుటుంబమే, సొంత ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆయన కుమారుడే ఉన్నారు అక్కడ, ఆయనే చైర్పర్సన్గా ఉన్నారు, అలాంటిది వీళ్ళని వదిలేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఏంటి దీని వెనక పెద్ద స్కెచ్ ఉండుంటుంది అని చెప్పి సినిమా తరహాలో ఒక స్కెచ్ ఉండుంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్ గా ఏమైందంటే అండి, 3rd 4th మార్చ్ 2020లో ఆవిడని ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో రప్పించారు. అంటే నేను ఈ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటి నుంచి నీ తాతగారినైనా పెద్దనాన్నగారినైనా నాన్నగారినైనా నేను నేను ఆ ఇంట్లోనే పెరిగాను. నేను వైజాగ్ లోనే జన్మించాను, కేజీహెచ్ హాస్పిటల్ లో జన్మించాను, ఇక్కడే పెరిగాను, వాళ్ళతో పాటు పెరిగాను. నేను ఆ గుడిలకి ఏ ఆచారమైన నేను రెగ్యులర్ గా వెళ్తా ఉండేదాన్ని కాబట్టి నాకు అప్పుడు ఉన్న రెగ్యులర్ ఆచారాలు నాకు కొంతవరకు నాకు తెలిసేయి, కొంతవరకు గుర్తుండే. అయితే ఇప్పుడు సడన్ గా ఆవిడ ఎప్పుడు ఇక్కడ లేని మనిషిని ఎక్కడి నుంచో రప్పించారు, వారు ఎందుకు అలాగా రప్పించారు అనేది మీరు వాళ్ళనే అడగాలి. సడన్ గా ఓవర్ నైట్ ఒక జియో తెచ్చి, అది జియో తెచ్చి వెంటనే ప్రమాణ స్వీకారం చేయించి ఆ జియో ఆన్లైన్ కూడా అప్లోడ్ చేయకుండా చేశారన్నమాట. అయితే దీని వెనక అతను ఎందుకు అలా చేశారు ఎవరికి అర్థమవు, అంటే వాళ్ళు డెఫినెట్ గా తెలుస్తారు ఎందుకు అలా చేశారనేది. కాబట్టి మీ ప్రభుత్వంనే అడగాలి వాళ్ళు ఎందుకు చేశారనేది. ఎండోమెంట్స్ మినిస్టర్ గారినైనా లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారినైనా వాళ్ళు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పగలరేమో ఎందుకు సడన్ గా అలాగా చేశారనేది. ఈ ట్రస్ట్కి సంబంధించి, మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉంటుంది? అంటే ఉన్న నిబంధనల్లో ఎంతవరకు ఉండాలి, ప్రభుత్వం ఏం చేయాలి ట్రస్ట్ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వం ఏం చేయాలి, ఎంతవరకు ఉంటుంది మీ నిబంధనల ప్రకారం? మాన్సాస్ ట్రస్ట్ వరకు వచ్చే వరకు బైలాస్ ఉంటాయి. ఈ బైలాస్ ప్రకారం నా తాతగారు 1958లో ఈ ట్రస్ట్, మాన్సాస్ ట్రస్ట్ ని స్థాపించారన్నమాట. ఈ ట్రస్ట్ మెయిన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం పెట్టారు. అయితే ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళు ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు, ఉన్నత స్థానాలకు వెళ్తారనే కోరికతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలని తాతగారు ఆ ఆశయాలతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ ట్రస్ట్ లో క్లియర్ గా బైలాస్ చేశారు. ఆ బైలాస్ ప్రకారం నా పెద్దనాన్నగారు తర్వాత నాన్నగారు వాళ్ళిద్దరి పేర్లు కూడా ఈ బైలాస్ లో ఉన్నాయి. పెద్దనాన్నగారు తర్వాత నాన్నగారు చైర్మన్ అవుతారని క్లియర్ గా ఉంది. ఆ తర్వాత కూడా మగ పురుషుడు మేల్ ఎయిర్ అనేది క్లియర్ గా ఉండాలి అన్నమాట. అంటే మనం ఆ రోజుల్లో చూస్తే తాతగారు పెడుతుంది, ఆ రోజుల్లో ఎప్పుడైనా ఆడపిల్ల పెళ్ళై దూరం వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు నా తాతగారు చెల్లి అయితే ఆవిడ ఓర్చా అనే ప్రాంతం మధ్యప్రదేశ్ లో పెళ్ళై వెళ్ళిపోయారు. ఆ మధ్యప్రదేశ్ లో పెళ్ళై వెళ్ళాక మళ్ళీ ఒక్కసారి కూడా విజయనగరం రాలేదు. అయితే వారి ఐడియాస్ ప్రకారం ఆ రోజుల్లో జరిగే కస్టమ్స్ కి వారు ఆ రోజుల్లో జరిగే విధానాలు చూసి ఇవన్నీ పెట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ వాళ్ళు ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు మగవాళ్ళే ఉన్నారని క్లియర్ గా చెప్పుకున్నారు. అయితే నాన్నగారి తర్వాత కూడా ఇంకా నాన్నగారికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు తమ్ముడు స్టెప్ తమ్ముళ్ళు అయినప్పటికీ కూడా వారి తాతగారు కొడుకులని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి నాన్నగారి తర్వాత కూడా మగ పిల్లలు ఉన్నారు తాతగారు. మరి అంటే బైలాస్లో ఇలా ఉన్నప్పుడు బైలాస్ని కూడా కాదని, ఒక ట్రస్ట్ ఎప్పుడు కూడా బైలాస్ ప్రకారమే నడుస్తుంది, సొసైటీస్ కానీ ట్రస్ట్లు కానీ ఏవైనా కానీ బైలాస్ ప్రకారమే నడవాలి, నడుస్తాయి. బైలాస్ని కూడా కాదని ప్రభుత్వం తీసుకురావడం వెనక ఏం జరిగి ఉంటుంది పోని, అంటే అక్కడ స్థానికంగా కూడా మీకేమనిపిస్తుంది, ఎందుకు ఇలా చేశారని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే ఈ అంతా దీంట్లో అక్కడ స్థానికంగా ప్రజలు, విద్యార్థులు, వాళ్లతో పాటు మీరు ప్రధానంగా సఫరర్స్ మీరు, ఎందుకంటే ఒక లెగసీ అనేది కొంత దానికి మచ్చ జరిగే కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి మీరు సఫరర్స్. మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇదేమైందంటే నాన్నగారిని తొలగించినప్పుడు ఒకలాంటి గ్యాప్ వచ్చేసింది అనమాట, ఎస్పెషలీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని టెంపుల్స్ కన్నా ఇంకా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చే వరకు మనం టీచర్స్ స్టాఫే కాకుండా పిల్లల భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వాళ్ళ భవిష్యత్ ఒకసారి వాళ్ళు స్కూల్లోనో కాలేజ్లోనో జాయిన్ అయ్యాక, ఒక కాలేజ్ 3 ఇయర్స్ ఉంటుంది, లేకపోతే స్కూల్ స్టార్టింగ్ నుంచి ఒక 10-15 ఇయర్స్ స్కూల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ జరిగే డిసిషన్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట పిల్లల మీద, అది చాలా జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ డిసిషన్స్ కొద్దిగా కష్టమైనప్పటికీ పిల్లలు భవిష్యత్ ఎఫెక్ట్ అయింది కాబట్టి అది నేను ఒక ప్రభుత్వంకి ఒక కోరిక చెప్తాను, ఏంటంటే పిల్లలు భవిష్యత్ అయినా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకునేలా మనం ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నమాట. ఈ 2 ఏళ్లలో మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ట్రస్ట్ మొత్తం కూడా, అంటే అశోక్ గజపతి రాజు గారు దూరంగా ఉన్నారు, ఈవెన్ టెంపుల్కి కూడా ఆయన వెళ్ళినట్లుగా లేరు, ఏం జరిగింది ఈ ట్రస్ట్కు సంబంధించి? మీరు మొదటి నుంచి ట్రస్ట్ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగానే జరిగినాయా, లేదంటే కొన్ని గాడి తప్పినాయా, ట్రస్ట్కి అనుగుణంగా కాకుండా కొన్ని అదుపు తప్పినాయి అంటారా? అంటే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ లో చూస్తే అక్కడ 124 crores FDRs ఉంది. ఈ FDRs మనం ఎండోమెంట్స్ పర్మిషన్స్ తీసుకొని కొంతవరకు శాలరీస్ కట్టేవారు, లేకపోతే కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేవారు, అంటే ఏ విధమైన ఎడ్యుకేషన్ సబ్సిడైజ్ చేయడానికి. ఇప్పుడు ఒక టీచర్ కాస్ట్, వాళ్ళ శాలరీ కాస్ట్ ఒక మార్కెట్ పట్టు ఉంటుంది అన్నమాట. ఆ మార్కెట్ పట్టు ఉంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, సపోజ్ ఒక మార్కెట్ పట్టి వాళ్ళ శాలరీస్ 10,000 ఉంది అనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం తక్కువ ఇస్తే ఒక మంచి టీచర్ దొరకదు, మనం ఒక సమానంగా ఒక మార్కెట్ ఎలా ఉందో దాన్ని చూసుకొని మనం ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ట్రస్ట్ నుంచి కొంతవరకు ఈ శాలరీస్ కూడా ఇవ్వటం జరిగేది. అయితే ఇది ఎందుకు ఇచ్చేవారంటే స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని ఇది ఇవ్వటం జరిగేది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, సపోజ్ ఏదైనా బిల్డింగ్ కట్టాలను లేకపోతే ఏదైనా రిపేర్ చేయాలను, వాళ్ళకి ఒక క్వాలిటీ ఫామ్ కన్స్ట్రక్షన్ ఉండేది, లేకపోతే క్వాలిటీ బెంచెస్ ఉండాలని, క్వాలిటీ ల్యాబ్స్ ఉండాలని, ఇవన్నీ ఉండాలని ఒక సబ్సిడై ఒక ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ వెళ్ళేది అనమాట, ఒక అమౌంట్. అయితే ఈ FDRs వాళ్ళు ఏం చేశారు అనేది మనకి కరెక్ట్ గా తెలియదు. అయితే ఈ FDRs ఎండోమెంట్స్ రూల్స్ ప్రకారం మనం నాన్నగారు ఉన్నప్పుడు జరిగేది. ఇప్పుడు ఆవిడ వచ్చాక ఏమైందో, ఎలాగా చేశారు అనేది నాకు ఐడియా లేదు, అక్కడి నుంచి క్లారిటీ రాలేదు. అందరూ ఏదేదో మాట్లాడతారు కానీ మనకు క్లారిటీ లేదు. రైట్, అదితి గారితో స్పెషల్.